అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం అయితే అన్ని దేశాలకి సమస్య. మొన్న ఈ మధ్యనే రేటింగ్స్ ఇచ్చే సంస్థలు అమెరికావే కాబట్టి వాళ్ళు పర్లేదంటూ రేటింగ్ ఇచ్చారు. కానీ గతంలోకి మళ్ళీ దూకుడు రేటింగ్ కాకుండా స్థిరత్వం రేటింగ్లే ఇచ్చుకొచ్చారు. ఏదో సర్ది చెప్పే ప్రయత్నం. బట్ ఆర్థిక వ్యవస్థ పరంగా చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇళ్ళకి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు ఆఫీసులకు రావట్లేదు. దీంతో ఆఫీసుల్ని మూసేస్తున్నారు. ప్లస్ ఎందుకంటే డబ్బులు మిగులుతాయి, 30% ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మిగులుతుంది, దాంట్లో 10% వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు, 20 రూపాయలు మిగులుతాయి 100కి. పైగా ఆఫీస్ మెయింటెనెన్స్ కాస్ట్ అంతా తగ్గిపోతుంది. దాంతో చాలామంది ఆఫీసుల స్పేస్ల్ని వదిలేశారు. దీని పరిణామ క్రమం ఏంటంటే $47 బిలియన్ నష్టమట. వన్స్ వ్యాలిడ్ ఎట్ $47 బిలియన్, వై వీ వర్క్ ఈజ్ స్ట్రగులింగ్ ఇన్ సర్వైవ్ నౌ. ఇది ఇప్పుడు ఒక్కొక్క సంస్థకి సంబంధించినటువంటి లెక్కలు బయటపడుతున్నాయి. యుఎస్ బేస్డ్ ఆఫీస్ రెంటల్ స్టార్టప్ వీ వర్క్ ఇన్ విట్నెసింగ్ ఏ మేజర్ డౌన్ఫాల్. ద బిజినెస్ వన్స్ వాల్యూడ్ ఎట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ హ్యాస్ నౌ బికమ్ ఏ డెట్ రిడెన్ ఆర్గనైజేషన్. ఇది చివరికి అప్పుల పాలైపోయింది. ఒకప్పుడు భారీ లాభాలతో ఉన్నటువంటి సంస్థ, స్టార్టప్ కంపెనీ అనేది, అది కాస్త ఏదైతే ఎవరి దగ్గర అయితే భూమి బిల్డింగ్లు ఉన్నాయో వాళ్ళ దగ్గర తీసుకుంటుంది, అవసరమైన వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. ఆ మధ్యలో బ్రోకరేజ్తోనే కోట్ల రూపాయలు సంపాదించారు. అటు స్థల యజమానులు, భవన యజమానులు డబ్బులు సంపాదించారు, ఇటు పక్కన ఆఫీస్ వాళ్ళకి స్పేస్ దొరికింది. ఇప్పుడు అలాంటి సంస్థే ఇప్పుడు మునిగినటువంటి పరిస్థితి. క్రమంగా చూస్తే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్న కవర్ చేసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే రకరకాలుగా చేస్తూ ఉన్నారు కాబట్టి, కానీ దాని ఇంపాక్ట్ గురించి మాత్రం అర్థం కావట్లేదు. రాబోయేటువంటి రోజుల్లో ఈ పరిణామ క్రమం ఎక్కడికి వెళ్తుంది అన్నటువంటి భయం అయితే ఎవరికి వాళ్ళకి కనబడుతోంది. ఇందులో జేమ్స్ లావిష్, ఆయన మెన్షన్ చేస్తుంది అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్, అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆఫ్ దట్ బారోయింగ్ ఈజ్ స్కై రాకెటింగ్ మేకింగ్ మ్యాటర్స్ ఎక్స్పోనెన్షియల్లీ వార్స్ అంటూ, పన్నులకి ఎప్పుడైతే తీసుకున్న అప్పులకి సంబంధించినటువంటి వడ్డీలు మాత్రం ఇట్లా అడ్డకోలుగా ఎక్కువ పెంచుకుంటూ పోవాల్సి వస్తుంది. పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. యుఎస్ఎస్ ఎకనామిక్ సిచ్యుయేషన్ ఇస్ వార్సనింగ్ అన్నటువంటి విషయాన్ని ఈయన మెన్షన్ చేసుకొస్తున్నారు. బ్యాంకులకు సంబంధించినటువంటి ప్రాబ్లం వస్తుంది. యుఎస్ఎస్ ఎకనామిక్ సిచ్యుయేషన్ ఇస్ వార్సనింగ్, మై వర్రీ ఇస్ స్టిల్ ఇట్ విల్ టేక్ వరల్డ్ అలాంగ్ విత్ ఇట్ అండ్ ఎవ్రీ వన్ లాసెస్. బిగ్గెస్ట్ థ్రెట్ టు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వరల్డ్. యుఎస్ఏ బ్యాంక్స్ ఆర్ క్లోజింగ్, ఇట్స్ కంప్లీట్ చావోస్. ఇది అనేక బ్యాంకులు మూతపడుతున్నాయి, సంక్షోభం పతాక స్థాయికి చేరుతోంది. దీని పరిణామ క్రమం ఏంటో అర్థం కావట్లేదు ఎవరికి.